ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఆరోగ్యం కావాలి అంటే అన్నిటికంటే ఆరోగ్యాన్ని ప్రసాదించే మొట్టమొదటి అతి ముఖ్యమైన అతి గొప్ప అలవాటు సాయంకాలం ఆరు గంటలకు డిన్నర్ తినేయటము ఆ డిన్నర్లో కూడా ఉడికిన ఆహారాలు తినకుండా న్యాచురల్ ఫుడ్ తింటము అని నేను చెప్తూ ఉంటాను దీనికి ఫస్ట్ ప్రాముఖ్యత ఇవ్వండి అని నేను మన ఫాలోవర్స్ అందరికీ అనేక ఎపిసోడ్స్ ద్వారా తెలియచేసి ఉంటాను మీలో కొంతమంది ఇలాగే ఆచరిస్తూ ఉంటారు మీ ఫ్రెండ్స్ దగ్గర మీకు తెలిసిన డాక్టర్ దగ్గర మీరు ఏదైనా సమస్య వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇలా మేము ఇంట్లో తినేస్తామండి అనేట్లంటే చాలామంది మీతో ఆర్గ్యూ చేస్తూ ఉంటారు రాత్రి పూట ఇప్పుడు ఆరింటి తినేస్తే మీరు తొమ్మిది పదింటికి అలా అరిగిపోతుంది రాత్రి నుంచి రేపు ఉదయం మళ్ళీ టిఫిన్ తినేదాకా అసలు ఇన్ని గంటల గ్యాప్ రావటం పొట్ట ప్రేగులకు మంచిది కాదు అలా ఉంటే అల్సర్లు వస్తాయి ఎసిడిటీ వస్తాయి ప్రేగుల్లో కొన్ని ఇబ్బందులు వస్తాయి గ్యాసెస్ ఎక్కువ ఫామ్ అయిపోతాయి అస్సలు మంచిది కాదు మీరు తినండి పొట్టకు అన్ని గంటల గ్యాప్ ఇవ్వటం మంచిది కాదని ఎంతోమంది అంటుంటారు నాకు కూడా మన ఫాలోవర్స్ ఫోన్ ద్వారా కూడా చెప్తుంటారు ఆ డాక్టర్ ఎట్లా అన్నారండి ఈ డాక్టర్ ఎట్లా అన్నారండి అంత నష్టం నష్టమటండి ప్రేగులకి అని సరే ఒక్క ఆలోచన మీరు చేయండి దీన్ని సరే ఏది సత్యము ఏది అసత్యం అంటే మీకు తేలదిక అనుభవిస్తే కానీ మీకు తెలియదు మీరు నేను అన్నట్టు కంపేర్ టు స్టడీ చేసుకోవాలి కదా మీరు ఆరింటికి డిన్నర్ ఫ్రూట్స్ తిని ఒక నెల చూడండి రాత్రి పదింటికి ఆహారం తిని ఇంకొక నెల చూడండి మీకు ఎలా ఉంది గమనించుకోండి ఎంత బాగుంది ఎర్లీగా తింటే మీకు తెలిసి సుఖాన్ని అనుభవించి హాయిగా ఉంటే మీరే ఇక ఎవరి మాట వినకండి మీ అనుభవానికి మించిన సైన్స్ ఇంకేమైనా ఉంటుందండి ఇంకొక ఎగ్జాంపుల్ నేను చెప్తా వాళ్ళందరూ అన్నది తప్పు ఎర్లీ డిన్నర్ అంత బెస్ట్ హెల్త్ ప్రిన్సిపల్ ఇంకొకటి లేదు ఇది ఒక న్యాచురల్ లా అని మీకు అందరు కన్విన్స్ అయ్యేటట్టు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా ఇది మాత్రం మిస్ అవ్వకుండా వినండి కాకులు కొన్ని పక్షులు కొన్ని పిట్టలు ఇట్లాంటివన్నీ గుడ్లు పెడతాయి ఆ గుడ్డు పెట్టినప్పుడు కొన్ని రోజులకి అవి పిల్లలుగా మారుతాయి చిన్న పిల్లలప్పుడు ఈ గుడ్లు పెట్టే వాటికి గుడ్డు ద్వారా పిల్లయ్యే వాటికి పాలు తాగే నిర్మాణం ఉండదు కాబట్టి గుడ్డులో నుంచి బయటకు వచ్చిన చంటి పిట్టలకి పక్షులకి చంటి చిన్న చిన్న వాటికి పక్షులకి ఆ పిల్లలకి తల్లి ఆహారం తెచ్చి పెట్టాలి ఈ తల్లి కాకి కానీ తల్లి పెట్ట కానీ తల్లి పక్షి కానీ కాస్త ఎగిరెళ్ళి తన జాతి ఆహారం ఏంటో అది పక్షులకి కొన్ని గింజలు అవ్వచ్చు కొన్ని పెట్టలు కొన్ని పురుగులు అవ్వచ్చు కొన్ని ఇంకోటి ఏమన్నా అవ్వచ్చు వాటిని తీసుకొచ్చి చిన్న పక్షులు చిన్న పిల్లల యొక్క నోట్లో ఆహారం పెట్టేస్తుంది ముక్కుతో తీసుకెళ్ళి ఇది మనం చూస్తుంటాం ఈ ఆహారం పెట్టడం చీకటి పడిన తర్వాత ఆపేస్తాయి ఇక వెళ్ళలేవు కదా తల్లి ఆహారం కోసం నైట్ వేటాడలేదు ఇక చీకటిలో కళ్ళు కనపడవు కాబట్టి అందుకని కాకులు కొంగలు కొంగ చేపలు పెడుతుంది మరి కొంగలకి కాకులకి పిట్టలకి పక్షులకి సూర్యాస్తమయ్యే తర్వాత ఎగిరే గుణము లేదు అంటే వాటికి కనపడదు ఇవి ఆరింటికి ఆహారం పెట్టేసినాయి చంటి పిల్లలకి మరి ఎప్పటి వరకు అండి రేపు ఉదయం మళ్ళీ ఏడింటి వరకు ఆరింటి వరకు సుమారుగా అంటే పన్నెండు గంటలు ఇక ఆహారం లేదు ఏ వయసు పిల్లలు నేను చెప్పింది నెలల వయసా సంవత్సరాల వయసు అండి రోజుల వయసులో ఉండే ఒకటి రెండు రోజులు నాలుగు రోజుల వయసు ఉండే చంటి పక్షి పిల్లలకు కూడా పన్నెండు గంటల గ్యాప్ వస్తున్నది నేచర్లో మీరు గమనిస్తే అంటే పుట్టిన మొదటి రోజు రెండు రోజుల నుంచి కూడా గ్యాప్ ఉంటున్నది నేచర్లో అంటే మన పిల్లోడికి అయితే తెల్లార్లు పాలిస్తామా మరి ఇక్కడైతే అంత గ్యాప్ మరి నేచర్లో ఏ జీవి తీసుకోండి పన్నెండు గంటల గ్యాప్ ఉండటం అనేది ఈ బాడీ హెల్త్ ప్రిన్సిపల్కి ఒక మంచి మెకానిజం అది ఇలా ఉండటం ఆరోగ్య లక్షణం ఆ గ్యాప్లోనే మీకు ఏమీ కాదు పగలు తిన్న ఆహారం ద్వారా వచ్చిన ఎనర్జీస్ కొన్ని స్టోర్ అయి ఉంటాయి కొంత ఎక్కువైతే కొవ్వుగా మారుంటాయి వాటిని రాత్రి వేట బాడీ వాడుకుంటుంది కంటిన్యూస్గా పగలు రాత్రి భేదం లేకుండా గంటకి రెండు గంటలు ఏదో ఒకటి వేయటం వల్ల వస్తున్నాయి ఈ అల్సర్లు వేసిరిటీ గ్యాస్ ట్రబుల్లు గ్యాప్ ఇవ్వటమే ఆరోగ్యం గ్యాప్ ఇవ్వటమే రక్షణ వ్యవస్థ అద్భుతంగా మెరుగవుతుంది గ్యాప్ ఇవ్వటంలో రిపేరు క్లీనింగ్ జరుగుతుంది బాడీ రీఛార్జ్ అవుతుంది నెక్స్ట్ డేకి ఫ్రెష్గా రెడీ అవుతుంది మళ్ళా ఈ విషయాల్లో ఎందరు ఎన్నో చెప్తుంటారు కానీ ఒక్క ఎగ్జాంపుల్ మీరు నేచర్ని గమనించండి వాళ్ళు ఎప్పుడన్నా ఆరింటికి డిన్నర్ తిని మానేసిని నైట్ అసలు తినకుండా ఉన్న డాక్టర్లా నైట్ అసలు తినకుండా ఉన్న ఫ మనుషుల ఫ్రెండ్స్ అవ్వచ్చు బంధువులు అవ్వచ్చు అలాంటి వాళ్ళ సలహా మీరు వినండి మీరు మానేసి చూడండి మీరు డాక్టర్లు అవ్వచ్చు ఎవరైనా మీ సుఖాన్ని గమనించండి మీ ఎక్స్పీరియన్స్ని గమనించి అప్పుడు ఆలోచించుకోండి మీరెవ్వరికి నైట్ తినరు అంచేత ఆరోగ్యానికి ఇది తిరుగులేని రహస్యం కాబట్టి స్ట్రిక్ట్గా ఫాలో అవ్వండి అని ఎవరేమన్నా ఈ విషయంలో రాజీ పడొద్దని మీకేమీ కాదు అని మీకు మీరే ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం